హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ప్రియా వర్క్ జ్యువెలరీ. నేను మీ ప్రియా అండి. సో ఇవాళ ఇంకొన్ని మంచి కలెక్షన్స్ తోటి మీ ముందుకు వచ్చాను. సో కొంతమంది సబ్స్క్రైబర్స్ నన్ను అడిగారు మీకు ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపించండి అని. సో నేను ఇవాళ చాలా ఇయర్ రింగ్స్ తీసుకొచ్చానండి. సో ఇవాళ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అని చూపిస్తాను మీకు. అండ్ ఫస్ట్ ఇయర్ రింగ్స్కి వెళ్ళిపోదామా? అన్ని చీజెడ్ ఇయర్ రింగ్సేనండి. సో సింపుల్ నుంచి కొంచెం బ్రాండ్ లుక్ ఉన్నవన్నీ చూపిస్తున్నాను నేను మీకు. సో ఫస్ట్ ఇయర్ రింగ్ వచ్చి ఇది జుంకా టైప్ ఉన్నాయండి అన్ని. ఇవాళ చూపిస్తుంది. సో ఇది సీజెడ్ ఇయర్ రింగ్స్ అండి, విత్ ఎంబ్రాయిడ్స్ అండ్ రూబీస్. సో కింద అంతా పర్ల్స్ వచ్చినాయండి చుట్టూ. సో వీటన్నిటి ప్రైజెస్ కూడా నేను మీకు ట్యాగ్ చేస్తాను. సో ఇది కొంచెం పెద్ద సైజ్ అన్నమాట, పెద్ద సైజ్ జుంకీస్. సో యాక్చువల్లీ ఇవాళ నేను మీకు వేసుకొని చూపించట్లేదు, ఎందుకంటే నాకు ఇయర్ రింగ్స్ పడవండి. సో నాది ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది, అందుకోసం నేను జస్ట్ మీకు ఇలా పెట్టుకొని చూపిస్తున్నాను ఇయర్ రింగ్స్. సో ఇవి పెద్ద సైజు. సో ఇలా వస్తాయి అన్నమాట ఇయర్ రింగ్స్, టూ పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్. సో ఇది మీకు గ్రాండ్గా ఉంటుంది, గ్రాండ్ లుక్ వస్తుంది. సో పార్టీ వేర్కి అలాగే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అండి, నెక్స్ట్ మీకు చూపించబోయేవి. సో ఇప్పుడు ఇవి కూడా ట్రెండ్ నడుస్తుంది బాగా, చూడండి. సో ఇవి మీకు చూపిస్తాను నేను మామూలుగా. సో పైన పీకాక్ వచ్చింది, పీకాక్ వచ్చి కింద చిన్న జుంకాలు వచ్చాయన్నమాట, త్రీ జుంకాలు. పర్ల్స్ హ్యాంగింగ్స్ ఉన్నాయి. సో ఇందులో చాలా పెద్ద సైజ్ కూడా ఉందండి, కాకపోతే నేను పెద్ద సైజ్ ఎక్కువ ప్రిఫర్ చేయదు కదా, చాలా తక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. సో అందుకోసం నేను మీడియం సైజే ఉంచాను స్టాక్, చూడండి ఇలా వస్తుంది. సో ఇలా వస్తుంది ఇయర్ రింగ్స్. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అండి. సో నెక్స్ట్ ఇంకొక మోడల్ చూపిస్తాను. ఆల్మోస్ట్ నేను మల్టీ కలరే ఎక్కువ పెడుతున్నానండి, ఎందుకంటే అన్ని శారీస్కి సెట్ అవ్వాలి, అన్ని డ్రెస్సెస్కి సెట్ అవ్వాలి అంటే మల్టీ కలర్ ఉంటేనే మ్యాచింగ్ అవుతుంది. ఎందుకంటే కొంతమంది ఈ మధ్య ఇప్పుడు ఫ్యాషన్ ఎక్కువ అయిపోయింది ఏంటంటే చైన్ పెద్దగా వేసుకోరు, కానీ కమ్మలు మాత్రం చాలా గ్రాండ్గా వేసుకుంటారు. సో మీకు లుక్ అనేది ఆటోమేటిక్గా ఎలిగెంట్గా వచ్చేస్తుంది, సో బాగుంటుంది కాబట్టి. అలాంటప్పుడు ఇయర్ రింగ్స్ పెద్దగా ఉండి, మంచి డిజైన్ ఉండి, మంచి లుక్ ఉంటే కనుక ఇంకా మీ లుక్కి చాలా యాడ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చి ఇది ఈ ఇయర్ రింగ్స్ అండి. ఇవి కూడా సీజెడ్ స్టోన్స్, పైన చిన్న స్వాన్ టైప్ వచ్చింది. స్వాన్ వచ్చి ఇది లెంగ్త్ లాంగ్ ఉంటుంది, లెంగ్త్ ఉంది మీరు చూడొచ్చు. కింద పర్ల్ వచ్చింది హ్యాంగింగ్. సో ఇలా వస్తుంది. ఒక పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అండి. సో నెక్స్ట్ పేర్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు చాంపల్లి టైప్ కూడా ఇప్పుడు బాగా నడుస్తుందండి, చాలామంది చాంపల్లి టైప్ కూడా అడుగుతున్నారు. సో ఇదేంటంటే హాఫ్ చాంపల్లి టైప్ వచ్చిందండి, పైన ఏమో చాంపల్లి టైప్ వస్తుంది, కింద ఏమో జుంకా వస్తుంది. సో మీరు రెండు ఇష్టపడే వాళ్ళు కూడా ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు. సో ఈ టైప్ వస్తుంది అనమాట, పైన హాఫ్ హాఫ్ చాంపల్లి, కింద ఏమో జుంకా విత్ పర్ల్ హ్యాంగింగ్. సో వీటన్నిటి ప్రైజెస్ కూడా నేను మీకు ట్యాగ్ చేస్తానండి పైన. సో ఇది కూడా చాలా బాగుంటుంది లుక్. సో ఇంకొకటి చూపిస్తానండి మీకు. ఇప్పుడు ఎక్కువ జుంకా అయితే మీకు లుక్ అనేది బాగొస్తుంది, శారీస్ పైకి కానీ డ్రెస్సెస్ పైకి కానీ అందరూ ప్రిఫర్ చేస్తున్నారు జుంకాస్ అయితే. సో ఇవాళన్నీ నేను జుంకా కలెక్షన్ చూపిస్తానండి. ఇది నెక్స్ట్ ఇయర్ రింగ్స్. ఇవన్నీ చిన్న సైజ్ కాదండి, అన్నీ మీడియం సైజ్ వస్తాయి. సో ఇలా ఉంటుంది. పైన ఏమో రూబీ వచ్చింది, కింద అంతా మొత్తం రూబీ అండ్ ఎంబ్రాయిడ్స్ విత్ సీజెడ్ స్టోన్స్ వచ్చినాయి.
కింద అంతా పర్ల్స్ హ్యాంగింగ్స్ వచ్చింది. సో ఇది కూడా మీకు గ్రాండ్ లుక్ వస్తుంది, మీకు ఒక ఐడియా వస్తుంటుంది. సో యాక్చువల్గా నేను ఇవాళ వెస్ట్రన్ టాప్ వేసుకున్నాను, సో దీనిపైకి సూట్ అవ్వట్లేదు, కానీ చూడండి. సో ఇది వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ రింగ్ అండి. సో ఇందాక నేను చూపించింది ఫస్ట్, ఇది కొంచెం పెద్ద సైజు, ఇది కొంచెం చిన్న సైజు, అందులో చిన్న సైజు. సో నెక్స్ట్ ఇయర్ రింగ్ చూపిస్తానండి. సో ఇవాళన్నీ నేను సీజర్సే చూపిస్తున్నానండి. నేను ఇంకొక వీడియో చేసినప్పుడు మీకు మా కలెక్షన్ కూడా చూపిస్తాను. సో అన్నీ కలిపి అయితే మెస్సీ అయిపోతుంది, అందుకోసం నేను జస్ట్ ఓన్లీ ఇవాళ సీజర్ ఇయర్ రింగ్స్ మాత్రమే చూపిస్తున్నాను నేను. సో నెక్స్ట్ ఇది పైన పీకాక్ చూడండి, ఎంత క్యూట్ ఉందో. పీకాక్ వచ్చి కిందేమో రూబీస్ అండ్ ఎంబ్రాయిడ్స్ వచ్చింది విత్ పర్ల్ హ్యాంగింగ్. నేను వేసుకొని చూపించట్లేదు కాబట్టి నేను వీటి ఫొటోస్ మీకు పెడతానండి వీడియో లాస్ట్లో, సో మీరు క్లియర్గా డిజైన్ అనేది చూడొచ్చు. సో ఇదొక ఇయర్ రింగ్ అండి. నెక్స్ట్ కొంచెం లెంగ్త్ ఉంది, హ్యాంగింగ్ ఉంటే బాగుంటుంది అని కొంతమందికి ఉంటుంది, సో వాళ్ళ కోసం ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అండి. పైన మొత్తం స్టోన్స్ వచ్చినాయండి, పైన మొత్తం సీజర్ స్టోన్స్, ఇంకా వైట్ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చాయి. పైన జస్ట్ చిన్న ఏమంటారు ఒక డ్రాప్ టైప్లో వచ్చింది. సో ఇవి కూడా చాలా బాగుంటాయి డ్రెస్సెస్ పైకి, లెహెంగాస్ పైకి చాలా బాగుంటుందండి ఇది. సో చూడండి ఎలా ఉందో. సో ఇవి నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అన్నమాట. సో ఇంకొకటి చూపిస్తాను నెక్స్ట్. ఇవి కూడా జుంకాలే అండి, కొంచెం బిగ్ సైజ్ జుంకాలు లెంగ్త్ ఉన్నాయి ఇవి. సో ఇది ఇది పైన సింపుల్ పీకాక్ వచ్చింది, కింద రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్, ఇంకా పర్ల్స్ వచ్చింది, పర్ల్ హ్యాంగింగ్స్. సో వీటన్నిటికీ ఫొటోస్ నేను పెడతానండి లాస్ట్లో. మీకు నాకు తెలిసి ఇది క్లియర్గా కనిపించట్లేదు ఎందుకంటే చిన్న సైజ్ కదా. సో మీకు వీడియోలో దీని డిజైన్ ప్యాటర్న్ అనేది మీకు క్లియర్గా కనిపించకపోవచ్చు, సో అందుకోసం నేను అన్నిటికీ ఫొటోస్ తీసి నేను మీకు పెడతాను వీడియో లాస్ట్లో, మీరు చూడొచ్చు. ఇంకా వీటి ప్రైజెస్ కూడా నేను ట్యాగ్ చేస్తానండి, మీరు కావాలంటే కనుక చూడొచ్చు. మీకు ఈ ప్రైస్ నచ్చి ఇంకా అన్ని బెస్ట్ క్వాలిటీ అండి దీని సెట్. సో ఈసారి కలెక్షన్ చాలా బాగా వచ్చాయి ఇయర్ రింగ్స్వి. సో అదంటే ఇవాళ కలెక్షన్. మీకు ఇంకా ఏమైనా ఐటమ్స్ మీరు చూడాలి అనుకుంటే, మీరు ప్లాన్ చేసుకొని ఇలాగ ఏదైనా ఐటమ్స్ మాకు కావాలి మేము కొనాలి అనుకుంటున్నాము అని అనుకుంటే మీరు కమెంట్ సెక్షన్లో మీరు ప్లీజ్ కమెంట్ చేయండి, నేను మీకు ఏ ఐటమ్ అయితే కావాలో ఆ ఐటమ్ నేను మళ్ళీ వీడియో చేసి చూపిస్తాను. సో మీకు వీటిలో ఏదైనా నచ్చినట్టయితే నేను మీకు ప్రాసెస్ చెప్తానండి, మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. సో వీటి ప్రైజెస్ అన్నీ నేను ఆల్రెడీ ట్యాగ్ చేస్తాను వీడియోలో, మీరు ప్రైస్ ఓకే అయితే ఈ ఫొటోస్ ఏవైతే నేను పెడుతున్నానో అవి నాకు వాట్సాప్ చేయండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో నాకు వాట్సాప్ లింక్ పెడతానండి, మీరు డైరెక్ట్గా మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను ఐటెం ఉందా లేదా అని చెప్తాను. ఒకవేళ అవైలబుల్ అయితే మీరు బ్యాంక్ ట్రాన్స్ఫర్ కానీ గూగుల్ పే ఫోన్పే ద్వారా ఏదైతే దేంట్లో అయినా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మీరు అమౌంట్ పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ ఇంకా అడ్రస్ మీరు కనుక నాకు పంపినట్టయితే నేను సేమ్ అదే ఐటెం మీకు కొరియర్ చేసేస్తానండి. మీకు కొరియర్ చేసిన తర్వాత ట్రాకింగ్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఐటెం 4 to 5 డేస్లో మీకు రీచ్ అయిపోతుంది. సో ఇదండి ప్రాసెస్. మీకు ఏదైనా నచ్చితే కంపల్సరీ నాకు వాట్సాప్ చేయండి, సో నేను మీకు ఐటెం అనేది మీ దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకా రీసెలర్స్ ఎవరైనా నాకు ఇలాగ బిజినెస్ చేయాలని ఉంది, ఇంట్లో హోమ్ బేస్డ్ పెట్టుకొని చేసుకోవాలి, లేదా బల్క్ అమౌంట్ అయితే డైలీ బేసిస్ రీసెలర్స్ లాగా చేయొచ్చు, లేదా వన్స్ ఒక్కసారిగా బల్క్గా క్వాంటిటీ తీసేసుకొని ఇంట్లో ఉండి సేల్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. సో మీకు దాని గురించి ఏమైనా డీటెయిల్డ్గా కావాలి ఇన్ఫర్మేషన్ అంటే మీరు డైరెక్ట్గా నాకు కాల్ చేయొచ్చండి, నేను ఇచ్చిన వాట్సాప్ నెంబర్తో నన్ను మీతో కాంటాక్ట్లో ఉంటాను. సో మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ కాల్ చేయొచ్చు. ఓకే అండి, ఇవి ఇవాళ కలెక్షన్. సో ఇంకొక వీడియోలో ఇంకొక కొత్త కలెక్షన్స్ తోటి మళ్ళీ కలుద్దామండి. ఎవ్రీవన్ టేక్ కేర్, బై బై.